వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న అట్టా పెట్టెలతో ఇట్లా కబోర్డ్ లాగా చేసుకోవచ్చు ఈజీగా. ఇది మల్టీపర్పస్గా పిల్లల బుక్స్ పెట్టుకోవడానికైనా, బొమ్మలు పెట్టుకోవడానికైనా, వేస్ట్ క్లాత్స్ పెట్టుకోవడానికైనా, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెండు అట్టా పెట్టెలు ఇలా తీసుకోవాలి. ఒక పెద్ద సైజు టేప్ ఒకటి, ఒక గమ్ము బాటిల్, ఒకటి పాత బ్రష్, కత్తెర, ఒక చాకు, చిన్న సైజు టేప్ తీసుకొని రెండు అట్టా పెట్టెలు తీసుకొని అడుగు భాగంలో ఇలా టేప్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెండు వరుసల్లో ఇలా ఎడల్పు టేప్ వేసుకోవడం వల్ల అడుగు భాగానికి గట్టింపు అనేది ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అట్టా పెట్టెకి టూ సైడ్స్ కట్ చేసి టూ సైడ్స్ ఉంచుకోవాలి. ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇవి చాలా వస్తుంటాయి కదా, మనం అమెజాన్ షాపింగ్ చేసినప్పుడు కానీ, గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు కానీ, ఇవి వేస్ట్గా పడేయకుండా మనం ఇంట్లో ఆర్గనైజింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇది 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, తయారు చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్సులు రెండు ఒకదానిపైన ఒకటి ఒకటి పెట్టి ఫస్ట్ దానిపైన గమ్ము వేసుకొని మొత్తం ఇంకో బాక్సు నిలబెట్టి రెండింటిని సెట్ చేసి చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే గమ్ము అనేది రెండింటికి అంటి గట్టిగా అతుక్కుంటాయి, ఊడిపోకుండా. చూసారు కదా, ఇలా గట్టిగా సెట్ అయింది. ఇలా కొంచెం మనం చేయితో ప్రెస్ చేస్తే గట్టిగా సెట్ అవుతుంది. ఇప్పుడు లోపల పార్ట్లో కూడా గమ్తో సారీ టేప్తో వేసుకోవాలి అట్టాలు ఊడిపోకుండా. ఇలా వేసుకున్నాక ఈ అతికిచ్చిన టూ పార్ట్స్ దగ్గర కూడా టేప్ తోటి జాయింట్ లాగా వేసుకోవాలి 2 టైమ్స్. ఇలా వేసుకోవడం వల్ల బాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అన్ని జాయింట్స్ దగ్గర ఈ పెద్ద టేప్తో వేసుకోవాలి. ఇలా బార్గా కూడా పెద్ద టేప్తో వేసుకోవాలి. ఈ అన్ని జాయింట్స్ దగ్గర వేసుకోవడం వల్ల మనం ఈ కబోర్డ్ అటు ఇటు కదిలించినా కానీ ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం టేప్తో గమ్తో కవర్ చేసుకున్నాక మన దగ్గర డిజైనర్ పేపర్ షీట్, ఇది 5 రూపీస్కి ఒక షీట్ ఇస్తారు, కట్ అయితే 7 రూపీస్ అవుతుంది. తెచ్చుకొని మొత్తం గమ్ముతో అతికించుకోవాలి నీట్గా. ఇలా బ్రష్తో పాత టూత్ బ్రష్తో గమ్ము పూసుకొని మొత్తం అతికించుకోవాలి నీట్గా. వీడియోలో చూపించిన విధంగా నేను మొత్తం అతికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సారీ ఫ్రెండ్స్, ఇది కెమెరా సరిగా అవుపించట్లేదు కదా, ఈసారి చేసినప్పుడు క్లారిటీగా చూపిస్తా. ఇలా మొత్తం టేప్తో ఫ్లవర్ షీట్ అతికించుకున్న తర్వాత చూసారు కదా మనకు ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో వేస్ట్గా పడేసుకోకుండా. ఇప్పుడు లోపల సైడు మొత్తం పేపర్ షీట్ వేయకుండా ఉంచాం కదా, ఈ గ్రీన్ కలర్ షీట్ తీసుకున్నా కదా నేను, ప్యారెట్ గ్రీన్, దానికి మ్యాచింగ్ గ్రీన్ కలర్ లోపల సైడ్ మొత్తం గ్రీన్ కలర్ వేసుకోవాలి.
దీని కాస్ట్ తక్కువనే ఉంటుంది. ఇది పెయింట్ షాప్లో అవైలబుల్గా ఉంది. బ్రష్ పెయింట్ కలిపి మనకు 50 రూపీస్కి వచ్చేస్తాయి. ఇలా అట్టా పెట్టెకి లోపల సైడ్ మొత్తం వేసుకోవాలి. ఇలా కింద పైన మొత్తం వేసుకొని 1 నైట్ మొత్తం డ్రై కానివ్వాలి. ఎందుకంటే అట్టా పెట్టే కదా, ఎమ్మంటే ఆరిపోదు. ఒకరోజంతా ఉంచుకుంటే మంచిగా గాలికి ఆరేస్తుంది. తర్వాత మనకు నచ్చిన ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కొంచెం గ్రీన్ కలర్, అందుకోసమే కెమెరా క్యాప్చర్ చేసుకోవట్లేదు, డార్క్ గ్రీన్. ఇది నెక్స్ట్ డే రోజు మీకు చూపిస్తున్నా. చూసారు కదా, ఎంతో సింపుల్గా కబోర్డు చేసుకుని కబోర్డు లోపల సైడ్ వేసుకుంది కలర్ డార్క్ గ్రీన్. సో అందుకోసమే కెమెరా క్యాప్చర్ చేయట్లేదు. నేను ఈ కబోర్డులో కారు క్లీన్ చేసేవి, మనం ఇంట్లో క్లీన్ చేసుకునే వేస్ట్ క్లాత్లు ఒక సెల్ఫ్లో, కింద సైడ్ సెల్ఫ్లో డోర్ మ్యాట్స్, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో సరిగా క్లారిటీ లేకుంటే సారీ, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడు ఈసారి కెమెరా క్లారిటీగా తీస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ చేసినప్పుడు మిస్ కాకుండా ఉంటారు. బాగుంది కదా కబోర్డ్, నచ్చితే లైక్ చేయండి.